హాయ్ హలో అండి, వెల్కమ్ టు దేవీ ఫుడ్ వరల్డ్. ఈరోజు కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ దగ్గర శ్రీనివాస డ్యామ్ దగ్గర ఉన్నాము. ఈ డ్యామ్ అన్ని డ్యామ్ లాగా కాదు, చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవీ ఫుడ్ వరల్డ్. డ్యామ్కి ఎంటర్ అయ్యే 1/2 కిలోమీటర్ ముందే కార్ పార్కింగ్ ఉందండి, కానీ మేము డైరెక్ట్గా టెంపుల్ దగ్గర పార్క్ చేసాము. ఇక్కడున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం పోలీసులు కూడా ఉన్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలు అందరూ రావచ్చు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా బెంగళూరుకి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇలా లైట్ గా ఫ్లో అవుతూనే ఉంటాయి. ఇది శ్రీనివాస డ్యామ్ బ్యాక్వర్డ్ వాటర్స్ అండి. అటు పక్క డ్యామ్ ఉంది, సో ఆ వాటర్ అనేది ఇక్కడ లైట్గా ఎప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. స్పెషల్లీ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో ఇలా ఎక్కువ పర్యాటక కేంద్రంగా ఇది మారిపోతుంది. ఒకవేళ ఓవర్ఫ్లో ఉంటే మాత్రం మళ్ళీ బ్యాన్ చేసేస్తారు రాకుండా. తర్వాత అలో ఉండదు. అండ్ ఇక్కడ వర్షం పడితే మాత్రం చాలా డేంజర్ అండి. అండ్ ఇక్కడ పాచి కూడా చాలా ఎక్కువ ఉంది, అందరూ చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. స్వీట్ కార్న్, బేల్పూరి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఇంకా ఫ్రూట్స్ ఇలా అమ్ముతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది, అందరూ ఇంటికి బయలుదేరుతున్నారు. ఒకరోజు పిక్నిక్ అయితే అంటే పిక్నిక్ అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ కార్తీక మాసం కాబట్టి ఇక్కడ స్నానాలు చేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీపాలు వెలిగిస్తున్నారు. అండ్ మీరు కూడా బెంగళూరులో ఉంటే, ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినా ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బేబీ ఫుడ్ వరల్డ్. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.